हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल तेलुगु व्यवसाय रैत मित्रुलंदरिकी नमस्कारालु वीडियो मन पत्तिनी आशिंचेटटुवंटि तमार पुरुगु मरियु टोबाको स्टिक वैरस गुरिंचि वाटि यॉक्क निवारण गुरिंचि ई वीडियोलो तेलुसुकुंदाम। अयिते प्रस्तुतं पत्तिलो अति मुख्यमैन समस्य तलमाडु तेगुल समस्य अनि चेप्पवच्चु। दीनिनि टोबाको स्टिक वैरस अनि कूडा अंटारु। तलमाडु तेगुल्लो यॉक्क लक्षणालु निवारण వాడవలసిన మందుల గురించి అదే విధంగా వైరస్ యొక్క లక్షణాల గురించి దీని యొక్క నివారణకు సంబంధించినటువంటి టాప్ 5 టాప్ బెస్ట్ 5 మందుల గురించి ఈ వీడియోలో తే వివరిస్తాను। అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి। ఎందుకంటే అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోలన్నీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి నా వీడియో కనుక మీరు ముందు చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి। ఓకే ముందుగా వీడియోలోకి వెళ్దాము। ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే తలమాడు తెగుళ్ళకు కారణము టొబాకో స్టిక్ వైరస్ అని చెప్పవచ్చు। ఈ యొక్క వ్యాధి సోకిన మొక్కల నుండి వేరే ఒక మొక్కలకు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది। వైరస్ యొక్క కారకాలు కల్పు మొక్కలైనటువంటి తామర వయ్యారి బామ, తుత్తుర వెండ, గడ్డి చామంతి, ఉత్తరేణి మొక్కలపై ఈ యొక్క టొబాకో స్టిక్ వైరస్ యొక్క ఆనవాలు మనకు కనిపి ఉంటాయి। తామర పురుగులు టొబాకో స్టిక్ వైరస్ వ్యాప్తికి దోహద పడతాయి। వ్యాధి సోకిన మొక్కలపై వాలి ఆ ఆకులను రసం పీల్చి వేరే ఒక మొక్కలపై వాలినప్పుడు ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందుతుంది। ఈ విధంగా కల్పు మొక్కలైనటువంటి వయ్యారి బామ, తుత్తరి వెండ, ఉత్తరేణి మొక్కలపై ఈ తామర పురుగులు వాలి ఆ ద్వారా ప్రధాన పంటపై వాలినప్పుడు ఈ యొక్క టొబాకో స్టిక్ వైరస్ వ్యాప్తి అనేది మొక్కలపై ఎక్కువగా గమనించవచ్చు। అయితే ఈ యొక్క తలమాడు తెగులు అనగా టొబాకో స్టిక్ వైరస్ యొక్క ముఖ్య లక్షణాలు ఎలా గుర్తించాలి కనుక మనం చూసుకున్నట్లయితే వైరస్ వ్యాప్తి వైరస్ సోకినటువంటి మొక్కల నుండి వేరొక మొక్కలకు తామర పురుగుల ద్వారా ఈ యొక్క వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది। ఈ తెగులు సోకిన మొక్కలలో కొమ్మ చివరిగా ఆకులు పసుపు వర్ణానికి కలిగి ఉంటాయి। ఆకులు చిన్నవిగా ఉంటాయి అన్నమాట। ఈ తెగులు సోకిన ఆకులు చిన్నవిగా ఉంటాయి। తెగులు సోకిన మొక్కల యొక్క ఆకులు అనేది ఉదార రంగును కలిగి ఉంటాయి। తెగులు సోకిన ఆకులు పత్రహరితాన్ని కోల్పోనేట్లు ఉంటుంది। అదే విధంగా కొన్ని సందర్భాలలో ఆకులు ముడతలు తిరిగి ఉంటాయన్నమాట। అదే విధంగా తెగులు సోకిన లేత చిగుర్లు అనేటివి ఎండిపోయి ఉన్నట్లు మనము గమనించవచ్చు। ఈ యొక్క తలమాడు తెగులు సోకిన మొక్కలు తల మాడిపోయి ఉన్నట్లు మనము గమనించవచ్చు। ఇది దీని యొక్క ముఖ్య లక్షణాలు। అదే విధంగా దీని యొక్క నివారణ కనుక చూసుకున్నట్లయితే దీని నివారణకు గాను ముఖ్యంగా పొలం చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కలుపు మొక్కలైనటువంటి తుత్తర బెండ, వయ్యారి బామ, గడ్డి చామంతి మొదలైన ఈ కలుపు మొక్కలను పూత రాకముందే మనము దీనిని తీసివేయాల్సి ఉంటుంది। అప్పుడే మనము దీనిని కొంతవరకు నివారించుకోవచ్చు। అదేవిధంగా దీని ఇది టొబాకో స్టిక్ వైరస్ నివారణకు గాను వాడవలసిన మందుల గురించి చూసుకున్నట్లయితే అన్ని మందులలో ది బెస్ట్ 5 అంటే బెస్ట్ 5 రకాల మందులను నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను। వాటిలో ఏదో ఒక దానిని మీరు ఎంపిక చేసుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క టొబాకో స్టిక్ వైరస్ తలమాడు తెగులను సమర్థవంతంగా అయితే నివారించుకోవచ్చు। ముందుగా మా మందులు ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క టొబాకో స్టిక్ వైరస్ నివారణకు గాను టాప్ 5 మందులలో మొదటిది కనుక చూసుకున్నట్లయితే బయర్ కంపెనీ వారి జంప్. ఈ జంప్లో వచ్చేసి మనకు కెమికల్ ఫార్ములేషన్ వచ్చేసి ఫిప్రోనిల్ 80% డబ్ల్యూజీ ఫార్ములేషన్ ఉంటుంది। ఇది దీని మోతాదు కనుక చూసుకున్నట్లయితే 15 లీటర్ల పంపులలో 4 గ్రాములు కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు। దీని ధర కనుక చూసుకున్నట్లయితే 2 గ్రాములు 60 రూపాయలు మార్కెట్లో లభ్యం ఉంటుంది। అదేవిధంగా ఈ బయర్ కంపెనీ వారిది సెకండ్ ప్రోడక్ట్ కూడా మనకు అందుబాటులో ఉంది, అదే వచ్చేసి రిజెంట్. దీంట్లో ఫార్ములేషన్ కూడా సేమ్ ఫిప్రోనిల్ ఉంటుంది, 5% ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది అన్నమాట. ఇది 15 లీటర్ల పంపులో 4 ml కలిపి పిచికారి చేసుకోవచ్చు। దీని ధర కనుక చూసుకున్నట్లయితే 250 ml 400 నుండి 500 రూపాయల మార్కెట్లలో లభ్యం ఉంటుంది।
రెండవ మందు కనుక చూసుకున్నట్లయితే డవ్ అగ్రో సైన్స్ వారి డెలిగేట్ డెలిగేట్ మందు గురించి ఆల్రెడీ నా యొక్క ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. నేను అది పైన ఐ బటన్లో లేదా అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ మీరు దీని యొక్క మోతాదు దీని గురించి మొత్తం మీరు చూడవచ్చు. మూడవది కనుక చూసుకున్నట్లయితే పిఐ కంపెనీ వారిది కిఫాన్ మందు అనేది మార్కెట్లో లభ్యమవుతుంది. దీని యొక్క ఫార్ములేషన్ కనుక చూసుకున్నట్లయితే టోల్ఫైన్ ఫైరాయిడ్ అనే 15% ఈసీ ఫార్ములేషన్లో అయితే ఇది ఉంటుంది. దీని మొత్తాది కనుక చూసుకున్నట్లయితే 15 లీటర్ల పంపులో 30 ml కలిపి మనము పిచికారీ చేసుకోవచ్చు. దీని ధర కనుక చూసుకున్నట్లయితే 250 ml 750 నుండి 800 రూపాయలు అయితే మార్కెట్లో లభ్యం అవుతుంది. అదేవిధంగా నాలుగవది కనుక చూసుకున్నట్లయితే గరడ కంపెనీ వారి పోలీస్ అయితే మందు అయితే మార్కెట్లో లభ్యమవుతున్నాయి. దీనిలో కెమికల్ ఫార్ములేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ 40% అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ 40% ఈ ఫార్ములేషన్లో ఉంటుందన్నమాట. లేదా ఇదే కెమికల్ ఫార్ములేషన్లో మనకు బయర్ కంపెనీ వారి లెజెంటా కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అది కూడా మనం కలిపి వాడుకోవచ్చు. వీటి యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే 15 లీటర్ పంపులో 10 గ్రాములు కలిపి మనము పిచికారీ చేసుకోవచ్చు. దీని ధర కనుక చూసుకున్నట్లయితే 10 గ్రాములు 900 నుండి 1000 రూపాయలు మార్కెట్లో లభ్యం అవుతుంది. అదేవిధంగా ఐదవ మందు కనుక మనం చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ వారి మోటాడోర్ మందు అనేది మార్కెట్లో లభ్యమవుతుంది. దీంట్లో కెమికల్ కంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే లెంబిడా సహెలోత్రిన్ 40.9% సిఎస్ఫార్ములేషన్లో అయితే ఉంటుంది. దీని మోతాదు కనుక చూసుకున్నట్లయితే 15 లీటర్ల పంపులో 30 ml కలిపి మనము పిచికారీ చేసుకోవచ్చు. దీని ధర కనుక చూసుకున్నట్లయితే 1 లీటర్ 800 నుండి సుమారు 900 మధ్యలో అయితే ఉంటుంది. ఇది ఒక మార్కెట్లో ఇది ఒక ధర అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క 5 రకాల మందులలో ఏదో ఒక దానిని కలిపి కనుక మీరు ఎంపిక చేసుకొని మార్చి మందును పిచికారీ చేసుకున్నట్లయితే మనకు 100% రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి నా వీడియో మీరు కనుక చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకొని పక్కన కనిపించే బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.